ప్రజెంట్ అయితే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం బాగానే నడుస్తుంది. ఈ స్కూల్స్ ఓపెనింగ్ విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే నేను పిల్లల మీద ఆధారపడి ఈరోజు తల్లిదండ్రులందరూ కానీ లేకపోతే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న పరిస్థితులే కానీ ఒక స్కూల్ పిల్లల విషయంలో మాత్రం ఒక జాగ్రత్తగా వ్యవహరిస్తే మనం చాలా వరకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందని నా ఒపీనియన్. ఈయన ప్రభుత్వంలో మాత్రం ఎటువంటి రిమార్క్స్ అనేది నా కొంతమంది రేస్ చేసి పార్టీ వేడిగా ఉన్న పార్టీ వాళ్ళు ఆపోనెంట్ పార్టీ వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఎటువంటి వాళ్ళు ఏదోదో చెప్తూ ఉంటారు. ఏ పార్టీ వచ్చినా కానీ ఆపోనెంట్ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ అలా రాళ్ళు వేయటం ఇలా రాళ్ళు వేయటం అనేది అది సర్వసాధారణం. అది ఎవరు మనకు కాదంటుంది. అలాంటిది ఒకటి లేకపోతే ఒక జన్యుమైన మంచి ప్రభుత్వాన్ని మనం ఇవ్వలేం. అపోనెంట్ కూడా సపోర్ట్ ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతానే ఉంటుంది. కాబట్టి ఒక వ్యాపారం నడుస్తున్నప్పుడు ఇంకో వ్యాపారం పోటీ ఉంటేనే ఎలా ఉందో ఎలా ఉంటే బాగుంటుందో అలానే గవర్నమెంట్ కూడాకి ఒక గవర్నమెంట్కి ఇంకో గవర్నమెంట్ అపోనెంట్కి ఉంటేనే ఒక గవర్నమెంట్ ఎలా ఫామ్ చేయొచ్చు ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనేది చేయొచ్చు నా ఉద్దేశం. ఈ రకంగా చూస్తే మంచి గవర్నమెంట్ ఉందని ఆలోచన. లోకల్ ఎలక్షన్స్ పెడితే కరెక్టే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి ప్రజెంట్లో కొన్ని కొన్ని చేయటం వల్ల కొన్ని ఆల్రెడీ ఇప్పుడు మనకి హైదరాబాద్ పరిస్థితి చూసారు ఎంత దారుణంగా ఉందో. మనకు వర్షాలు వచ్చి ఎలాగ గవర్నమెంట్ ఎంత అతలాకతలం అయిపోయిందో. అలానే కార్పొరేషన్ వస్తే కూడా కొన్ని కొన్ని అథారిటీలు వాళ్ళకి కూడా వస్తాయి, లోకల్ ఉన్న గవర్నమెంట్కి కూడా వస్తుంది. కాబట్టి ప్రతిదీ కూడా మనం అన్నిటికీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కలవటానికి ఉండదు. అలానే లోకల్ నాయకులు కానీ కార్పొరేటర్స్ కానీ అలాంటి వాళ్ళు ఉంటే మున్సిపల్ వైడ్గా కొద్దిగా జనానికి అందుబాటులో ఉంటారు, వాళ్ళు చేయాల్సింది ఏమైనా ఉంటే వాళ్ళు చేస్తారు అనే నమ్మకం ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో కొద్ది ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది చేయడం వల్ల కానీ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం కానీ కొన్ని అలాంటి ఏమన్నా చేయగలిగి మనం ముందుకు చేయగలిగితే 100% ఇది సక్సెస్. మళ్ళీ ఇప్పుడు వెనక్కి తీసుకున్నారుగా, డేట్ మారిందిగా మళ్ళీ స్కూల్కి వెళ్ళేది. అంటే 9th క్లాస్ 10th క్లాస్ వరకే జరుగుతున్నాయి అని అన్నారు. మొత్తం ఓపెన్ చేస్తామన్నారు కానీ మళ్ళీ ఈ నెల 30 తారీఖున పోస్ట్పోన్ చేశారు అని అన్నారు. మరి అదైతే తెలిసింది నాకు పేపర్ వైజ్గా ఆ రకంగా. అదే స్కూల్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా పిల్లల బయటగా జాగ్రత్తగా తీసుకోవడం అనేది మంచిదని నా ఉద్దేశం. అందుకని మేము కూడా మా నా సర్కిల్లో కూడా నేను ఎవరికి కూడా ప్రిఫరెన్స్ చేయను స్కూల్ పంపించమని. ఎందుకంటే మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ఒక మెడిసిన్ లేదు. అది ఉంటే పంపించడానికి ముందుకు రావడానికి తల్లిదండ్రులు కానీ ఎవరు కానీ వ్యాక్సిన్ వస్తే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వ్యాక్సిన్ లేని సిచ్యువేషన్లో మనం ఏ రకంగా ముందుకు వెళ్ళడానికి కూడా అధికారాలు ముందుకెళ్తే ఎలా ఉండే పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి అని కూడా చెప్పలేం. అది పరిస్థితి ఆల్రెడీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 50% షేర్ అయింది, 50% అయిపోయింది అని అంటున్నారు కదా మార్కెట్లో. మార్కెట్ పరంగా చూస్తే 50% చాలా వరకు అయింది. ఇంకా 50% అంటే ఇప్పుడు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిందేగా. ఈ స్వతహాగా మనం ఏం చేసేదేం లేదు. అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చేసే కార్యక్రమాలు కాబట్టి వాళ్ళు ఏది ముందుకొస్తే ఏది చేయగలిగితే అంతకంటే చేయగలుగుతాం. కానీ దాన్ని ఎవరు ఆపడానికి వీల్లేదుగా. ఆల్రెడీ స్టార్ట్ చేసిన దాన్ని ముగించాలి. వీళ్ళు వచ్చినా వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా దాన్ని మాత్రం ముగించడమే తప్పదు. కాకపోతే లేట్ అవుతుంది. ఒక నెల కావద్దు, ఒక నెల, ఒక సంవత్సరం కాదు ఒక సంవత్సరం. ఇప్పుడు ఆల్రెడీ ఈయన హయాంలో అంటే తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు విజయవాడలో మాకు తెలిసిన ఇప్పుడు మాకు విజయవాడలో మాకు తెలిసిన 2 ఫ్లేవర్స్ కూడా తెలుగుదేశంలో ఎంత కష్టపడి చేశారో అలానే ఇంతవరకు కూడా అలానే చేసుకుని వచ్చారు. ఈరోజు ఈ హయాంలో అయింది అంటే అది మా సక్సెస్ అని ఎలా చెప్పుకోగలుగుతాం. 2 పార్టీల పరంగా ఇద్దరు ఉన్నాయి కాబట్టి అలానే ఈ హయాంలో అయ్యిద్దనే నాకు నమ్మకం, మాకున్న నమ్మకం ఏంటంటే అయ్యిద్దని అనుకుంటున్నాం మనం. ఆశించాలి తప్పదు. అది అసలు అది అదేనండి. అపోనెంట్ వాళ్ళు 100 చెప్పచ్చు, దాన్ని నేనని జగన్ ప్రభుత్వాన్ని నేనేదో హైలైట్ చేయడానికి అని నేను మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన చేయడానికి డెవలపింగ్ ఇంకా చేశాడు. ముందుకు వచ్చింది గవర్నమెంట్. ఆయన ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాడు. మిగతా చేయడని ఎలా అనుకుంటారు, అది ఏ రకంగా మనం చెప్పగలుగుతున్నారు. అలా అనుకున్నాయి చాలా వరకు ఆగుంటాయి. నేను దాని గురించి ఏమన్నట్లు దాని తగ్గ ఫండ్స్ రావాలి, దాని తగ్గట్టు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి, దాని తగ్గట్టుగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంత సపోర్ట్ ఉండాలి. అన్ని రకాలుగా ఉంటే అది 100% ముందుకెళ్తుంది, వెళ్ళకుండా ఉండదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.